नाजरीन तेलंगाना न्यूज़ स्टडी की खबरों में आपका खैर मकदम है, आइए देखते हैं चंद तफसील। महिला मात्राना इष्टम वच्चिनट्लु यदेच्छगा ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు కదా. ముఖ్యమంత్రి కొడుకేమో వ్రతాలని ఆయన అవమానిస్తాడు, ఇంకోడేమో మర్దలు అంటాడు, ఇంకొక ఆమెమో సికండి అంటది, ఈయనేమో కొజ్జా అంటాడు. అడుగు బయట పెట్టండి, ఎలా బయట పెడతారో చూస్తాము, నల్లిని నరిపేసినట్టు నలిపేస్తామని ఒకడు అంటారు, మేము సైగ చేస్తే కార్యకర్తలంతా మీ మీద దాడి చేస్తారని ఇంకొకడు అంటారు. ఎలా కనిపిస్తున్నామండి? ఇలాగేనా మాట్లాడాల్సింది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు? అంటే మీరు ఎన్ని మాట్లాడినా కూడా చెల్లుతదా? మేము మళ్ళా రియాక్ట్ అయితే మీరు అన్న మాటకు మేము బదులిస్తే తప్పైతదా? మీరు అన్న దానికి మేమేం తిట్టడం లేదు. నన్ను సికండి అన్నంత మాత్రాన నువ్వు శూర్పణ కవి అని నేను అనుండొచ్చు, కానీ అది నా సంస్కారం కాదు. మేమనలేదు ఎక్కడ, నా మాటలకు ఎవరు ఎక్కడా రెచ్చిపోయి ఆ ఎమ్మెల్యేల మీద గాని ఆ మంత్రుల మీద గాని ఎవరు ఎక్కడా దాడి చేయలేదు. ఇంతవరకు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్యే భార్యల మీద దాడి చెయ్యలేదు అంటే మేము రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం లేదే అనే కదా. కానీ వాళ్ళు కదా మా మీద దాడి చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్లే మమ్మల్ని అవమానిస్తున్నారు, ఇన్ని మాటలు వాళ్లే మాట్లాడుతున్నారు, మళ్ళీ వాళ్లే దాడి చేస్తున్నారు, వాళ్లే మా పాదయాత్ర నాపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? అసలు ఒక మహిళకు ఉండాల్సిన గౌరవం ఈ రాష్ట్రంలో ఉందా లేదా? ఇది మహిళలందరూ ఆలోచించాల్సిన విషయం. ఒక మహిళ ఈ రోజు నిలబడి ఇంత నీచంగా పరిపాలిస్తున్న ఈ పాలకులను ప్రశ్నిస్తే అసలు ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, ఇన్ని నియోజకవర్గాలలో రాజశేఖర రెడ్డి బిడ పాదయాత్ర చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమి చేశారా అని చూస్తే ఇదే తీరు. ఎక్కడైనా భూ కబ్జాలు, ఎక్కడైనా అక్రమాలు, ఎక్కడైనా మాఫియాలు, ఒక్క అభివృద్ధి పని కూడా చేసింది లేదు. నన్ను మర్దలు అంటే నాకు ఎలా ఉండాలి? మిమ్మల్ని మీ భార్యను అంటే మీకు ఎలా ఉంటుంది? నన్ను కొజ్జా అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్ని మీ భార్యను అంటే మీకు ఎలా ఉంటుంది? నన్ను సికండి అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్ని మీ భార్యను అంటే మీకు ఎలా ఉంటుంది? నల్లిని నరిపేసినట్టు నలిపేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ మహిళకైనా ఇది అవమానం కాదా? నాకు జరిగితే అవమానం మహిళలకు జరిగినట్టు కాదా? మహిళలందరూ గమనించాల్సిన విషయం ఇది. మహిళలను గౌరవించే సర్కారు కానే కాదు, మహిళలందరూ కేసీఆర్ కు తిరగబడాలి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహిళలందరూ ఒక్క తాటి పైకి రావాలి. మహిళలందరూ కంకణం కట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు, ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది, అవసరం ఉంది. మన గౌరవం మనం నిలబెట్టుకోలేకపోతే, మనం కాపాడుకోలేకపోతే, మనం కొట్లాడుకోలేకపోతే అసలు మనకు గౌరవమే ఉంచరు, నిలబడదు. ఈ రాష్ట్రంలో అసలు మహిళలకు గౌరవమే లేదు. ఒక్క మహిళ అయినందుకు, నేను నిలబడి మాట్లాడినందుకు నన్ను ఇంతగా దూషిస్తారా? అసలు మీరు మనుషులేనా? కూడే తింటున్నారా లేక గడ్డి తింటున్నారా? మనుషులు మాట్లాడే మాటలేనా ఇవి? ఎన్ని మాటలు మాట్లాడతారండి? ఎన్ని మాటలు మాట్లాడితే నేను గమనుండాలి? మీరు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మాట్లాడుతుంటే మేం మాత్రం తల ఉంచుకొని వెళ్ళిపోవాలనా? మీరు ఒక మాట అన్నందుకు నేను రియాక్ట్ అయితే నా పాదయాత్ర నాపేస్తారా? అధికార మతం కాకపోతే ఏమిటి? కండకావరం కాదు ఇది.